హాయ్ ఎవ్రీవన్, మీకు తెలుగులో మాట్లాడడం వస్తే చాలు. అనుస్క్రిప్ట్తో ఏ అప్లికేషన్లో టైప్ చేయాల్సిన అవసరం లేదు అండ్ రాయాల్సిన అవసరం లేదు. అనుస్క్రిప్ట్లో ప్రతి ఒక్క ఫాంట్ స్టైల్ని మనం యూస్ చేయవచ్చు వితౌట్ టైపింగ్, వితౌట్ రైటింగ్. ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, కొరల్ డ్రా అండ్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇన్ డిజైన్, వాట్ ఎవర్, దేంట్లోకైనా సరే అనుస్క్రిప్ట్తో ఇంకా మీకు అవసరం లేకుండా ఈ ట్యూటోరియల్ మీ ముందుకు తీసుకుని వచ్చాను. అయితే ఎందుకు ఆలస్యం, ఇంకా ట్యూటోరియల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు పాపప్ వస్తుంది, ఓకే చేయండి. మళ్ళీ ఈ విధంగా మీకు పాపప్ వస్తుంది, దీన్ని కంటిన్యూ చేయండి. వెళ్ళిపోయింది కదా, డోంట్ వరీ, మళ్ళీ క్లిక్ చేయండి. ఈ ప్రాబ్లం కంపల్సరీ ఉంది, దీని గురించి మీకు లాస్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ని అండ్ దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలనేది డీటెయిల్ గా మీకు లాస్ట్ లో అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అండ్ ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఎండ్ లో ఇస్తాను. మర్చిపోకుండా చూడండి. ఈ మధ్యలోనే మీరు డౌన్లోడ్ చేసుకునేసి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునేసి మీరు ఏదైనా మిస్టేక్ అయితే మాత్రం నన్ను మాత్రం మళ్ళీ కామెంట్ అడగ బాగండి, ఇది ఇది ప్రాబ్లం అని చెప్పేసి. కరెక్ట్ గా మొత్తం వీడియో చూడండి. మళ్ళీ ఓకే చేశాను, చూసారా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం తెలుగు డేటాని తీసుకుందాం ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్ లో నుంచి. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ తీసుకుంటున్నాను, జస్ట్ మగువా మగువా ఓ మగువా అనే వకీల్ సాబ్ లో సాంగ్ ఇది. జస్ట్ ఇక్కడ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకుంటున్నాను, కంట్రోల్ సి. ఇప్పుడు మనం అప్లికేషన్ లోకి వెళ్దాం. ఓకే, అప్లికేషన్ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయండి, చూసారు కదా. అండ్ ఇక్కడ రాస్తున్నారు చూడండి, షిఫ్ట్ ప్లస్ ఎంటర్ న్యూ లైన్, ఎంటర్ కన్వర్ట్. అంటే మనం డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేయకుండా ఎంటర్ అంటే మనకి కన్వర్ట్ అనమాట. లేదు, సెకండ్ లైన్ కి మనం ఎంటర్ అవ్వాలంటే షిఫ్ట్ ఎంటర్, మనకి ఇక్కడ డ్రాప్ అయింది. చూసారా, ఆల్రెడీ షిఫ్ట్ ఎంటర్ కొట్టాము కాబట్టి మనకు కన్వర్ట్ అయింది. లేదు అనుకున్న మీరు ఇక్కడ కన్వర్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ పేరుని మనం కాపీ చేస్తున్నాం. ఇక్కడ కూడా రాస్తున్నారు, మీరు మొత్తం క్లియర్ చదువుకోవచ్చు. అండ్ ఇప్పుడు కాపీ చేశాను, కంట్రోల్ సి. ఇప్పుడు మనం ఫోటోషాప్ లోకి వెళ్ళిపోదాం. ఫోటోషాప్ లో అయితే వచ్చేసాను. ఇక్కడ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకునేసి షార్ట్ కట్ టి ఇక్కడ క్లిక్ చేశాను. చేసిన తర్వాత అక్కడ కాపీ చేసిన ఫాంట్ ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, కొంచెం పెద్దది చేసుకుందాం. ఓ, ఏందో అనుకుంటున్నారు కదా, డోంట్ వరీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకునేసి మీకు కావాల్సిన ఫాంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రగతి, క్రాంతియ, వాట్ ఎవర్ మీ చాయిస్. నేను ప్రవీణ. ఓకే, ప్రవీణ. బట్ ఇక్కడ బాక్సెస్ అయితే మనకు ఉన్నాయి, కొన్ని ఫాంట్ స్టైల్ అయితే వచ్చాయి, కొన్ని అయితే రాలేదు మనకి. దీనికోసం మనం ఏం చేయాలంటే మళ్ళీ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఏ, కంట్రోల్ టి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారెక్టర్ అనేది ఉంది, పారాగ్రాఫ్ ఉంది. క్యారెక్టర్ మీద ఉండి ఇక్కడ ఫ్లై బటన్ ఉంది కదా, దీని మీదకి వెళ్ళబాకండి. ఎందువల్లంటే మనకు కావాల్సిన ఆప్షన్ చూపిదు. మీరు పారాగ్రాఫ్ మీదకి వచ్చేసి ఇప్పుడు ఫ్లై బటన్కి వెళ్ళండి. ఫ్లై బటన్కి వెళ్ళేసి ఇక్కడ లాటిన్ అండ్ ఈస్ట్ ఆసియన్ లేఅవుట్ ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, మనకి టెక్స్ట్ అయితే వచ్చేసింది. ప్రవీణ కావాలంటే ప్రవీణ యూస్ చేయవచ్చు, ప్రగతి కావాలన్నా ప్రగతి యూస్ చేయవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను క్రాంతి మారుస్తున్నాను, క్రాంతి. ఇంకోటి మీకోసం చూపిస్తున్నాను జస్ట్ ఇది, తేజ. తేజ చూసారా, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ ఆప్షన్ ఉంది కదా మీకు లాటిన్ అండ్ ఈస్ట్ ఆసియన్ లేఅవుట్ అనేది, మీరు ఒకసారి సెట్టింగ్ పెట్టిన తర్వాత ఇది పర్ఫెక్ట్ గా అలాగే ఉంటుందని అయితే గ్యారంటీ లేదు. దానికి మాత్రం ముందే చెప్తున్నాను, మీరు ఫాంట్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు అది మారుతా ఉండొచ్చు. బాక్సెస్ గా వచ్చినప్పుడు ఈ ఆప్షన్ ని మీరు కంపల్సరీ సెట్ చేసుకోండి. ఇప్పుడు ఓవరాల్ గా అంటే జస్ట్ ఇప్పుడు ఒక 2 లైన్స్ మాత్రమే తీసాను. ఇప్పుడు మామూలు రన్నింగ్ డేటా తీస్తాం కదా, ఆ విధంగా మళ్ళీ వెబ్సైట్ నుంచి తీద్దాం. ఓకే, వెబ్సైట్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ వరకు సెలెక్ట్ చేసేసాను, కంట్రోల్ సి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడికే వెళ్ళేసి పేస్ట్ చేసేసాను. ఇప్పుడు కన్వర్ట్, చూసారా ఇక్కడ మొత్తం అయితే మనకి వచ్చేసింది. ఇప్పుడు నేను కంట్రోల్ సి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫోటోషాప్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ జస్ట్ డ్రాగ్ చేసేసాను బయటికి వెళ్లకుండా టెక్స్ట్ ని, కంట్రోల్ వి. ఓకే, టెక్స్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం సైజ్ పెంచుకుందాం, 50 పెట్టేశాను. ఓ అబ్బో, కంట్రోల్ టి. ఇప్పుడు ఆటోమేటిక్ చేస్తాం ఇక్కడ ఆటో. ఓకే, మొత్తం అయితే బాక్సులు అయితే ఉన్నాయి, మనం ఏం చేయలేము. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ప్రగతి పెడదాం, ప్రగతి. చూసారా మొత్తం ఇలాగే ఉంది. మళ్ళీ ఇప్పుడు నేను పారాగ్రాఫ్ లోకి వెళ్ళేసి ఈ ఫ్లై బటన్కి వెళ్ళి, చూసారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మార్చినప్పుడు మనం సెట్టింగ్ పెట్టుకున్నాం, బట్ టెక్స్ట్ కాపీ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చేటప్పటికి ఆప్షన్ అక్కడ లేదనమాట, అంటే స్టేబుల్ గా ఉండదు. ఇటువంటివే కొన్ని బగ్స్ ఉన్నాయి, ఇవి ఇది లాస్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా ఇక్కడ మీకు ఇలాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పిఏ ఎల్ఎల్ఈ పల్లవి, చూసారా ఇక్కడ కొన్ని అయితే మనకి మిస్ అయితే అయ్యాయి, ఇది మీ ముందే నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి
ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంది. ఓకే టెక్స్ట్ తీసేసాను. ఇది క్యాపిటల్ లో ఉండకూడదు, గమనించుకోండి. అండ్ ఇక్కడ మీకు ఏం తప్పులు పోయాయో ఆ వరకు టెక్స్ట్ తీసుకునేసి కాపీ చేసుకోండి, మీకు సరిపోద్ది. దీని వల్ల అర్థమైంది ఏంది, లిమిటెడ్ గా టెక్స్ట్ ని తీసుకునేసి కాపీ చేయండి. అంటే మనకు ఎంత డేటా ఉందో అంత వరకు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పి వీలైనంత వరకు తక్కువలో తీసుకున్న డేటా మీరు కాపీ టు పేస్ట్ చేసుకునేసి కన్వర్ట్ చేసుకునేసి ఇక్కడ తీసుకోండి. అప్పుడు మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కి వెళ్దాం. అయితే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కోసం అప్లికేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో, వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలుసుకుందాం. అయితే మనం అప్లికేషన్ దగ్గరకు వచ్చినాం. ఇది పాస్వర్డ్ ప్రొటెక్షన్ లో ఉంటుంది. దీని పాస్వర్డ్ వచ్చేసి క్రియేటివ్ 2024. ఇక్కడ మీకు డిస్ప్లే కూడా వద్ది, చెక్ చేసుకోండి. అండ్ దీన్ని రైట్ క్లిక్ చేశాను, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేయండి. పాస్వర్డ్ వచ్చేసి టోటల్ లోయర్ లెటర్సే. ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. ఇక్కడ ఉంది కదా ఈ ఫోల్డర్ ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి. అండ్ ప్రివ్యూ ఆఫ్ తెలుగు అని చెప్పి ఉంది. అండ్ తెలుగు టు అను. అండ్ ఈ ఫాంట్స్ మీరు ఆల్రెడీ అను సాఫ్ట్వేర్ ద్వారా డైరెక్ట్ ఫాంట్స్ ఉన్నా గానీ, ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా గానీ మీరు ఈ ఫాంట్స్ యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది మాత్రం మర్చిపోకండి, ఉన్నప్పుడు మీరు ఇది మళ్ళీ ఇన్స్టాల్ చేయబోకండి. అండ్ ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేద్దాం. దీన్ని డబుల్ క్లిక్ చేసాం. ఇక్కడ చూడండి మనకు ఒక పాపప్ అయితే వచ్చింది, వెల్కమ్ టు ద తెలుగు అను స్టెప్ విజ్వార్డ్. ఇక్కడ నెక్స్ట్. ఇక్కడ చూడండి మనకు సాఫ్ట్వేర్ ఎక్కడ తీసుకుంటుందో ఆటోమేటిక్ గా ఇక్కడ ఎవ్రీ వన్ అండ్ జస్ట్ మీ. ఓకే ఎవ్రీ వన్ కొట్టినా మీకు వాట్ ఎవర్ మీ చాయిస్ అది, మనం ఎవ్రీ వన్ కొడదాం. ఓకే నెక్స్ట్ మనకి ఈ విధంగా వచ్చేసింది. దీన్ని ఎస్ చేసేద్దాం. అండ్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మీకు చిన్న ట్రిక్, ఎందువల్లంటే ఇప్పటి వరకు నేను చూసిన అంటే ఇది దాదాపు ఈ అప్లికేషన్ మనకి 1 ఇయర్ నుంచి యూట్యూబ్ లో ఉంది. కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు, బట్ దీన్ని ఇన్స్టాల్ చేయడం యూస్ చేయడం మాత్రమే చెప్తున్నారు తప్ప దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఓన్లీ బీటా వర్షన్ అనుకోండి, ఇంకా దీంట్లో బగ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే మీకు జస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీరు యూస్ చేసేటప్పుడు నన్ను తిట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందువల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ అప్లికేషన్ మనకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫాంట్స్ ఉంటే వద్దు, లేదంటే ఇన్స్టాల్ చేసుకోండి. అది కూడా ఎలాగైనా చూపిస్తున్నాను. జస్ట్ క్లిక్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉంది కదా దీన్ని ఈ ఫాంట్ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఇన్స్టాల్ ఉంది, ఇన్స్టాల్ ఆల్ యూజర్ ఉంది, వాట్ ఎవర్ మీ చాయిస్ అది. ఏదైనా ఒకటి మీరు క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. అంతే, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి డెస్క్టాప్ మీద ఐకాన్ అయితే వచ్చేసింది. ఈ ఐకాన్ మీదకి వెళ్ళేసి జస్ట్ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంపాటిబిలిటీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టున్నాను. చేంజ్ సెట్టింగ్ ఆల్ యూజర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సర్వీస్ ప్యాక్ అనేది ఉంది కదా, దీన్ని యాక్సెప్ట్ చేయండి. ఇది ఎందువల్ల మీకు చెప్తున్నానంటే సర్వీస్ ప్యాక్ అనేది మనకి Windows 7, Windows 11 ఈ విధంగా యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొన్ని వర్షన్స్ ఈ సాఫ్ట్వేర్స్ అనేది కంపాటిబిలిటీ ఉండదు. ఈ ఆప్షన్ మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ సాఫ్ట్వేర్స్ కొంతవరకు మనకి కంపాటిబిలిటీ జోన్ లోకి వెళ్తాయి అన్నమాట. అప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ మనకి హెల్ప్ అవుద్ది. ఇది ఓకే చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా సెట్టింగ్ మీరు పెట్టుకోండి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రన్ కంపాటిబిలిటీ ట్రబుల్ షూట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అంటే ఎటువంటి సెట్టింగ్స్ అంటే పర్ఫెక్ట్లీగా లేకపోయినప్పుడు ఏంటంటే అది డిటెక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటది ఆటోమేటిక్ గా. ఇక్కడ చూసారు కదా ట్రై రికమెండెడ్ సెట్టింగ్ అని, ఇది ఓకే చేసుకోండి. ఇక్కడ చూడండి టెస్ట్ ద ప్రోగ్రామ్ ఇచ్చేసాను, ఇక్కడ ఒక పాపప్ వచ్చింది, ఎస్ అనేది ఉంది కదా ఓకే చేయండి. అండ్ నెక్స్ట్ అండ్ ఎస్ చూసారా ఆటోమేటిక్ గా మనకు ఓపెన్ చేయకుండానే వచ్చేసింది. ఎస్ సేవ్ ద సెట్టింగ్స్ దిస్ ప్రోగ్రామ్, ఓకే చేయండి. ఆ సెట్టింగ్స్ మొత్తాన్ని సేవ్ చేసుకునేసి పర్ఫెక్ట్ గా మనకి అందిస్తుంది అనమాట. దీన్ని క్లోజ్ చేసేయండి. ఇది మనకి కంఫర్టబుల్, అంటే సమ్ టైమ్స్ ఓపెన్ కానప్పుడు ఈ పద్ధతిని మీరు యూజ్ చేయండి, అంటే ట్రబుల్ షూట్. ఎగ్జాంపుల్ మీరు డెస్క్టాప్ మీద ఐకాన్ గాని పెట్టకుండా ఉండి డిలీట్ చేసేసి ఓన్లీ విండోస్ ద్వారా మీరు తీసుకునే పని అయితే విండోస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసి ఉంటారు కాబట్టి ఫస్ట్ లోనే ఆ ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద రైట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మోర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా పాపప్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ ఓపెన్ లొకేషన్ ఫైల్ ఉంది కదా, దీని మీదకి వెళ్ళండి. ఇక్కడ చూడండి సేమ్ మనకి డెస్క్టాప్ మీద కనిపించిన ఐకానే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని మీరు డెస్క్టాప్ మీద పెట్టుకోండి, లేదా ప్రాపర్టీ తీసుకునేసి ఇక్కడ కంపాటిబిలిటీకి వెళ్ళేసి రన్ కంపాటిబిలిటీ ట్రబుల్ షూటర్ అని చెప్పేసి మీరు ఓకే చేసుకుని అప్పుడు యూస్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు, అంటే ఓపెన్ కావడం లేదు అనుకున్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ చేంజ్ చేసి ట్రబుల్ షూట్ చేసినా గానీ మీకు ఈ ప్రాబ్లం అంటే అప్లికేషన్ ఆన్ అయ్యి క్లోజ్ అయిపోతా ఉండడం లేదా ఆన్ కాకుండా ఉండడం ఉంటే ఒకసారి రీస్టార్ట్ అయితే చేసుకోండి కంప్యూటర్, మీకు పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడతో మనకి క్లియర్ అయిపోయింది, ఇప్పుడు మీకు ఎటువంటి డౌట్ లేదనుకుంటాను. ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ గా మీకు ఇస్తాం. అండ్ చెక్ అప్డేట్స్, ఇది ఎన్ని రోజులు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఉంటుందో మనం చెప్పలేము, అండ్ ఇది ప్రమోషన్ అయితే కాదు. అండ్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇస్తున్నాను. అబౌట్ దేవ్, ఈ అప్లికేషన్ ని మనకి ఈయనే తయారు చేసింది, సిఏ క్యారీ అంట, అలియాస్ వలీం మిక్కీ. ఇక్కడ మొత్తం మెయిల్ ఐడి మొత్తం ఇచ్చున్నారు, మీరు కావాలంటే చదువుకోవచ్చు. అండ్ సోషల్ మీడియా ఐకాన్స్ కూడా వచ్చున్నాయి. అండ్ హోమ్ ఇది, ఇక్కడతో మీకు క్లియర్ కట్ అయింది అనుకుంటాను. ప్రాబ్లం ఏదైనా వస్తే మీరు ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది, ఇది ఎన్ని రోజుల వరకు మీకు ఫుల్ ఫెడ్జ్ గా ఇస్తుందో తెలియదు, ఉన్నన్ని రోజులు మీరు వాడుకోండి. పర్చేసింగ్ అంటే చూద్దాం, ఇంకా చాలా బగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎప్పటికి క్లియర్ అవుతాయో, ఇప్పటికే 1 ఇయర్ అయింది కాబట్టి చెప్పలేము ఎన్ని రోజులు అవుద్దో, బట్ ఇప్పటి వరకు అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ ట్యూటోరియల్ గానీ మీకు నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బి క్రియేటివ్. థ్యాంక్ యూ.